కరోనా లాక్డౌన్ కారణంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం ఆధ్వర్యంలో ఈరోజు మచిలీపట్నం ఎల్ఐసిలో పనిచేస్తున్న 48 మంది తాత్కాలిక ఉద్యోగులకు నేను సైతం సంస్థ మచిలీపట్నం వారి సహకారంతో కూరగాయల కిట్లు పంపిణీ చేయడం జరిగినది. ఇటీవల పదవి విరమణ చేసిన ఐసిఈయు మాజీ ట్రెజరర్ డిఓ యూనిట్ కార్యదర్శి పి నాగయ్య ఒక్కొక్క టెంపరీ ఉద్యోగికి 500 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎల్ఐసి మచిలీపట్నం సీనియర్ డివిజన్ మేనేజర్ శ్రీ పి సూర్యనారాయణ, ఓఎస్ మేనేజర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ నాయకులు జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్, ఎల్ రాజశేఖర్, ఎంవైవిఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం, పి నాగయ్య, ఎస్వి రత్నారావు, బిహెచ్ మాధూర్ మరియు నేను సైతం ప్రతినిధులు బాలు, కృష్ణ, శర్మ తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి, అలాగే అసంఘటిత రంగ కార్మిక వర్గానికి, టెంపరీ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే అనేక వర్గాల వారికి చేరువై హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది, తోచిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి టెంపరీ ఉద్యోగులందరికీ కూడా గతంలో నిత్యావసర వస్తువులు కొంతమేరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వెజిటబుల్స్, కూరగాయలు కూడా వారికి అవసరమైనవి అందజేయడం అనేది జరుగుతోంది. ఈ సందర్భంగా నేను సైతం వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎల్ఐసిలో ఈ కార్యక్రమం చేస్తాం, మీరు కూడా సహాయపడాలనగానే ముందుకొచ్చి సహకారాన్ని అందించినటువంటి నేను సైతం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, గతంలో అనేక కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించినటువంటి సేవా సంస్థ, వారు కూడా ఎల్ఐసికి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి సహకారాన్ని అందించినందుకు నేను సైతం ఆర్గనైజేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే మన టెంపరీ మిత్రులందరికీ కూడా, టెంపరీ ఎంప్లాయీస్గా అనేక విలువైనటువంటి సేవలు అందించిన వాళ్ళని కనిపెట్టుకోవడం అనేది ఒక బాధ్యతగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్గా భావిస్తున్నాం. మాకు తోచినటువంటి సహాయాన్ని లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కూరగాయలు అందించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళకి చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన డివిజన్ ఆఫీస్కి సెక్రటరీగా ఉన్నటువంటి నాగయ్య గారు, ఆయన ఇటీవల రిటైర్ అయ్యారు. ఈ పరిస్థితిని చూసి ఆయన కూడా కూరగాయలతో పాటు ప్రతి టెంపరీ ఎంప్లాయీకి కూడా ఒక 500 నగదు సహాయాన్ని అందిస్తామని చెప్పి ముందుకొచ్చి ఆయన కూడా సొంతంగా ఆయన సొంత నగదుని త్వరగా 500 అందిస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నాగయ్య గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.